वेलकम टू आरटीवी विशाख एजेंडा कार्यक्रम स्वागत विशाख में संचलन रेखे बेंगाल विद्यार्थी रिद्धि सह के अच्छे रोजुक मिलती चर्यलानी वार्ता वस्तना यह नेपथ्य केस विषय में पुलिस भयपड़ पैसा असल भयपड़नारो इधंत मन तो माटने की बीजेपी नेता फनी उ सर चपंडी असल के रोजुक मिलती पुलिस एस विचारण से असल वाल भयपड़ पैस्थित केस सीआईडी दाक वेल्ली अंदर की नमस्कार अं इन प्रपंचलोने भारत देश आंध्र राष्ट्र पुलिस अंटे चाला चाकचक्य एन्नो केसुलु गतंलो गानी सुमार नालुगु संवत्सराल कृतं गानी एन्नो रकरकाल केसुलु वाळ्ळु छेदिंचिनटुवंटि व्यवस्थ ई रोजुन आंध्र राष्ट्र पुलिसुलकनि ओक रिकॉर्ड अनेदि उंदि प्रपंचंलो कानी ई कोत्तगा वच्चिनटुवंटि वैसीपी प्रभुत्वं एप्पुडैते वैसीपी प्रभुत्वं पार्टी अनेदि एप्पुडैते वच्चिंदो पुलिस व्यवस्थ मोत्तं कूडा వాళ్ళు కేవలం బొమ్మలుగానే మిగిలిపోతున్నారే తప్పించి గాని ఏవైతే న్యాయపరమైనటువంటి కేసులు ఉన్నాయో ఏవైతే ఒక సమాజానికి సంక్లిష్టంగా ఉన్నటువంటి కేసులు ఉన్నాయో వాటిని ఛేదించడంలో పోలీస్ వ్యవస్థ పూర్తిగా విఫలమైంది అని చెప్పేసరికి మనకి ఎన్నో సంఘటనలు జరిగినటువంటి పరిస్థితి 4 సంవత్సరాల్లో దానిలో భాగంగానే మీరు ఇన్నాక అన్నటువంటి ఏవైతే సాహ కేసు అమ్మాయిది ఆ కేసు అనేది పోలీస్ వ్యవస్థ తప్పిదనం ఎంత కనబడుతుందో అనేది ఈొక్క వ్యవస్థ మనకు కనబడుతుంది. ఈ రోజున అమ్మాయి సుమారు జూలై 14న అమ్మాయి కేస్ అనేది వెలుగులోకి వచ్చింది. అమ్మాయిని సూసైడ్ అని చెప్పేసని వాళ్ళు చెప్పడం పోలీస్ వారు వెంటనే ఎఫ్ఐఆర్ రాయడం రికార్డ్ తీసుకోవడం వెంటనే తీసుకుని వెళ్ళి పేరెంట్స్ కి ఇవ్వడం పేరెంట్స్ కి అనుమానాలు రావడం హాస్టల్స్ మీద వెంటనే ఇమిడియట్ గా పోలీస్ వాళ్ళు కూడా దీని మీద సరైనటువంటి విచారణ చేయలేరు అని చెప్పేసని అక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో సహా తల్లిదండ్రులకి ఒక పోలీస్ వ్యవస్థ మీద ఎంత అపనమ్మకం అంటే ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి పోలీస్ వ్యవస్థకి సిగ్గుచేటిది. ఈ రోజున ఈ పోలీస్ వ్యవస్థ కూడా అన్ని కేసుల్లాగే ఈ సహా కేసు కూడా ఉంటది అని చెప్పేసని వాళ్ళు ఏదో తూతూ మంత్రంగా చేసేసి ఒక రికార్డ్ షీట్ ఇచ్చేస్తే అయిపోతుందిలే అని చెప్పేసని అంటాం. కనీసం ఈ సహా కేసు వెలుగులోకి రాకపోవడం అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి బైజూస్ యాజమాన్యం కానీ హాస్టల్ యాజమాన్యాన్ని కానీ వాళ్ళని సరైనటువంటి రీతిలో విచారణ జరిపించకపోవడం ఇవన్నీ కూడా తీసుకుని వస్తే పోలీస్ వ్యవస్థ ఎంత తప్పిదనం ఉందనేది క్లారిటీగా తెలిసిపోయింది. దానిలో వీళ్ళు అందరిలాగే అనుకున్నారు ఈ తల్లిదండ్రులకు ఏదో సర్ది చెప్పి పంపించేయచ్చు వాళ్ళు కూడా ఏదో ఒక కేసు తీసుకుంటారు ఏదో అయిపోతుందని చెప్పేసి పాపం పోలీస్ వ్యవస్థ చాలా ఆలోచన చేయడం అనేది జరిగింది. పాపం పోలీస్ వ్యవస్థ ఏవైతే ఆలోచనలు అనేవి ఉన్నాయో చెంపపెట్టుగా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టుగా ఈ రోజున ఆ తల్లిదండ్రులు ఈ రోజున బయటికి రావడం అనేది ఒక కడుపు కన్నీటి శోభ అదంతా కూడా ఆ బాధను తట్టుకోలేక రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకం లేక గతంలో ఎన్నో సంవత్సరాల గతం నుంచి కూడా ఇక్కడ ఎన్నో కేసులు ఈ పోలీస్ వ్యవస్థ నీరు గార్చింది అని చెప్పేసి ఒక నమ్మకంతో వీళ్ళు ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రులకు కానీ స్థానిక మంత్రులకు కానీ స్థానిక ఎమ్మెల్యేలకు కానీ అంటే ఈ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం మీద వాళ్ళకి ఎవరికి నమ్మకం లేకపోవడం ఇమీడియట్గా వాళ్ళకు ఉన్నటువంటి బెంగాల్లో పరిమి వాళ్ళకున్న చుట్టాల రీత్యా వెళ్ళి అక్కడ ఎమ్మెల్యేని కలవడం వెంటనే ఇమీడియట్గా అక్కడ మమతా బెనర్జీ గారు ఇమీడియట్గా దాన్ని ఇమీడియట్గా తీసుకోవడం ఇక్కడ ఇమీడియట్గా పోలీస్ శాఖకి ఒక నోటీస్ పంపించడం అనేది జరిగింది. అంటే ఇప్పటి వరకు కూడా పోలీస్ వ్యవస్థ ఈ సాహా కేసు ఏంటి అనేది అంటే సుమారు 2 నెలలు గడుస్తున్నా కూడా అంత బలగం ఉండి అంత సపోర్ట్ ఉండి అన్ని రకాలైనటువంటి హైలీ ఇన్ఫ్లుయెన్స్ సీఎం ఇన్ఫ్లుయెన్స్ నాట్ ఓన్లీ ఇన్ ఏపీ స్టేట్ ఒక అదర్ స్టేట్కి సంబంధించిన ఇన్ఫ్లుయెన్స్ ఉండి ఆ యొక్క సీఎం ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా కూడా ఈ రోజు వరకు ఆ కేసుని మన యొక్క పోలీస్ వ్యవస్థ బట్టబయలు చేయలేకపోయింది అంటే ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో పోలీసు వ్యవస్థ ఎంత సక్రమంగా పనిచేస్తుందనేది ఈ కేసు ఒక నిదర్శనం. దీనిలో భాగంగా ఇప్పటికొచ్చి కనీసం స్కూల్ యాజమాన్యమే చర్యలు కానీ ఒక షోకాజ్ నోటీస్ కానీ ఆ హాస్టల్ ఇక్కడే దొండపర్తిలో ఎక్కడో ఉన్నట్టుంది ఆ హాస్టల్ ఆ హాస్టల్లో సరైనటువంటి ఇన్ఫర్మేషన్ కానీ ఇన్వెస్టిగేషన్ కానీ వాళ్ళని చేయకపోవడం వాళ్ళని సరైనటువంటి రీతిలో అసలు ఈ అమ్మాయి సూసైడ్ చేసుకుందా ఆత్మహత్య చేసుకుందా అని చెప్పేసి ఇప్పటిదాకా తేల్చలేకపోయారు అంటే ఇది ఎంత ఘోరంగా ఉందనేది మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి. మన అలాగే అందరూ కూడా ఆలోచన చేయాల్సిన పరిస్థితి. అంతేకాకుండా నిన్న కాకమొన్న కొంతమంది సిపిల్ని వాళ్ళని కూడా బదిలీ చేశారని చెప్పేసి అని చూస్తున్నాం. డైరెక్ట్గా సిపి గారు ప్రెస్ మీట్ పెట్టి పోలీసు వ్యవస్థ చాలా చక్కగా పనితీరు చేసింది సరైనటువంటి విధంగా సరైనటువంటి టైంలో రెస్పాండ్ అయ్యారు అన్నారు. ఓకే ఒప్పుకుంటారు. మరి సరైనటువంటి రెస్పాండ్ అయినప్పుడు పోలీస్ వ్యవస్థ ఇప్పటి వరకు కూడా
ఆ అమ్మాయి విషయంలో ఎటువంటి ఇన్ఫర్మేషన్ బయటికి రాకపోవడానికి కారణం ఏంటి? ఒక పోస్ట్ మార్టం రిపోర్ట్లో కానీ ఆ నివేదికలో కానీ హాస్టల్ యజమాన్యానికి కానీ లేదంటే అక్కడ ఉన్నటువంటి ఏదైతే బైజూస్ అకాడమీస్ ఉన్నాయో ట్యూషన్ అకాడమీస్ కానీ ఎంతమందిని వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేశారు, ఎవరెవరిని ఇన్వెస్టిగేషన్ చేశారు? ఇదిగో మేము సో అండ్ సో ఫ్రెండ్స్ని ఇంతమందిని ఇన్వెస్టిగేషన్ చేశాము, స్నేహితులు ఇన్వెస్టిగేషన్ చేశాము, పేరెంట్స్ తాలూకా ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేశాము, కాలేజ్ యాజమాన్యాన్ని ఇన్వెస్టిగేషన్ చేశాము, హాస్టల్లో ఉన్నటువంటి వాళ్ళని ఇన్వెస్టిగేషన్, ఇలా ఇన్ని ఇన్ని రకాలుగా వాళ్ళు చెప్పచ్చు క్లారిటీగా. వాళ్ళు నిజంగా పని చేస్తుంటే ఎక్కడా కూడా ఆయన పెట్టినటువంటి ప్రెస్ మీట్లో దాని గురించి తెలియకపోవడం అనేది చాలా బాధాకరం. ఇప్పుడు కొత్త వాళ్ళకి అప్పచెప్పారు కేసుని, మరి వాళ్ళు వస్తారు, వాళ్ళు మళ్ళీ మొదటికి వస్తారు, ఒక నెల రోజులు పట్టేస్తుంది, మళ్ళీ ఇంకో నెల రోజుల తర్వాత వెయిట్ చేయాలి. అంటే నేను ఏమంటున్నానంటే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో పోలీస్ వ్యవస్థ ఎంత ఘోరంగా పనిచేస్తుందనేది నాట్ ఓన్లీ ఇది ఒక్క మ్యాటరే కాదండి, ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వంలో ఆడపిల్లలకు కానీ మహిళలకు కానీ రక్షణ లేనటువంటి పరిస్థితి ఈ రోజున ప్రభుత్వంలో ఏర్పడింది. పేరుకు మాత్రమే దిశా చట్టాలని రకరకాల చట్టాలని లేదంటే వేరువేరుగా మాట్లాడడం తప్పించి కానీ ఈ రోజున ఇప్పటికొచ్చి ఒక హోమ్ మినిస్టర్ దాని మీద సరైనటువంటి రిప్లై రాలేదు, స్థానిక ఎమ్మెల్యేలు దాని గురించి మాట్లాడలే, స్థానిక మినిస్టర్స్ మాట్లాడలే. వైజాగ్లో దగ్గరలో చుట్టుపక్కల సుమారు 10 కిలోమీటర్లు ఉన్నటువంటి మినిస్టర్ దీని మీద సరైనటువంటి నివేదిక ఇవ్వలేకపోయారు, మాజీ మంత్రులు నివేదిక ఇవ్వలేకపోయారు, మాట్లాడలేకపోయారు దీని మీద. అయ్యో ఇంత ఘోరంగా ఒక వెస్ట్ బెంగాల్ మినిస్టర్ అంటే మనకి ఎంత పరువు పోయినట్టు, ఈ రాష్ట్ర ప్రభుత్వం తాలూకా న్యాయ వ్యవస్థ రక్షణ వ్యవస్థ ఎంత ఘోరంగా ఉందని చెప్పేసి అనే ఆలోచన అయినటువంటి పరిస్థితి ఈ రోజున ఏర్పడింది అంటే రాష్ట్రానికి సిగ్గుచేటు. ఈ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రులు కానీ మంత్రులు కానీ వాళ్ళు తల దించుకోవాల్సిన పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం క్రియేట్ చేసిందని చెప్పడానికి ఇది ఒకటి ఉదాహరణ. అంతేకాకుండా ఈ రోజున రాష్ట్రాల్లో మహిళలకు కానీ ఆడపిల్లలకు కానీ చిన్నపిల్లలకు కానీ రకరకాల కిడ్నాప్లు, దోపిడీలు, దొంగతనాలు, హత్యలు, గంజాయి, ఇచ్చనుసారంగా విచ్చల విడిగా మద్యం దుకాణాలు, పబ్ కల్చరు, యాక్సిడెంట్లు, ఒకటేంటండి ఇన్ని రకాలైనటువంటి వ్యవస్థ. ఈ రోజున యువతని వాళ్ళ యొక్క బంగారు భవిష్యత్తుని ఈ రాష్ట్ర ప్రభుత్వము నీరు కార్చేసింది అనేది మీకు తెలియాల్సిన పరిస్థితి ఈ రోజున ఉంది. ఇది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి. చెప్పండి, అసలు మొదటగా పై భవనం పైనుంచి పడిపోయిందని చెప్పేసి పోలీసులు చెప్పారు, వెంటనే పోలీసులు కూడా ఈ కేసు అనవసరంగా మీడియా ఇష్యూ చేస్తుందని చెప్పి చెప్పారు. సార్ భవనంపై పడిపోయిందని ఎవరు చెప్పారు? స్టార్టింగ్లో పోలీసులు అంటే వాళ్ళకు అదే ఇన్ఫర్మేషన్ ఎవరో ఇచ్చారు, ఇలా భవనం నుంచి పడిపోయింది, ఎన్ని గంటలకు పడిపోయింది, సరైనటువంటి ఇన్వెస్టిగేషన్ లేదు, ఎలా పడిపోయింది, ఇన్వెస్టిగేషన్ కేసు లేదు, ఏ విధంగా పడిపోయింది, వెనకతల ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా, ఆ టైంలో రాత్రిని పడిపోయిందా లేదంటే అర్ధరాత్రి పడిపోయిందా, సరైనటువంటి ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ పని మాకంటే పని మాకు తెలియదు, మేము ప్రజలము మీద ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళం అంటే మాకంటే తెలియదు, పోనీ మీ ఒక మీడియా మిత్రులకి ఏమైనా తెలిసిందా, పోనీ ఒక మీడియా మిత్రులకు సరైనటువంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళు పబ్లిక్ చేశారా, పలానా టైంకి ఈ అమ్మాయి పడిపోయింది, పలానా విధంగా పడిపోయింది, ఆ అమ్మాయిని ఇలాంటి వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేశామని చెప్పేసి మీడియా మిత్రులకు వాళ్ళు ఏమైనా తెలియచేశారా? లేదు. సో మీరు కానీ మేము కానీ మాకెంత తెలుసు, మీకెంత తెలిసిందో మాకెంత తెలుసు, మాకెంత తెలిసిందో మీకెంత తెలిసింది, అంటే ఈవెన్ పోలీస్ వ్యవస్థ కూడా అంతే తెలిసినట్టుగా ఈ రోజున పోలీస్ వ్యవస్థ ప్రవర్తించారు. పడిపోయిందంటే పడిపోయిందంటే ఎందుకు పడిపోతుంది? ఒక కారణం ఉండకుండా వెళ్ళి పడిపోతుంది అమ్మాయి ఎవరైనా సరే. అయితే అమ్మాయి చదువులో వీక్ అయ్యి ఉండాలా, లేదా అమ్మాయి ఏజ్లో అనకూడదు కానీ ఏదో లవ్ అఫేర్ అయ్యి ఉండాలా, లేదా స్నేహితుల మధ్యన ఏదైనా వాగ్వాదం జరిగి ఉండాలా, లేదా ర్యాగింగ్ వ్యవస్థ ఉండాలా, ఏదో ఒక కారణం ఉంటుంది కదా. ఉత్తరం వెళ్ళి పడిపోరు కదా సరే, ఇప్పుడు మన బిల్డింగ్ ముందు ఉత్తరం వెళ్ళి వెళ్ళి పడిపోతామన్నా? అంటే ఒక క్లారిటీ, క్లియారిటీ, ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో లేదు. అది విషయం. అంటే ఇది పడిపోయింది అంటే నిజంగా పడిపోయింది అనుకోండి, ఆ కన్ఫర్మేషన్ ఇవ్వచ్చు కదా, ఇదిగోండి మేము చేసిన రిపోర్ట్ కరెక్టు, మేము ఇచ్చిన రిపోర్ట్ కరెక్టు, ఈ రోజున పోలీస్ వ్యవస్థ తీసుకొచ్చి మళ్ళీ దాన్ని తీసుకుని వెళ్ళి సీరియాడికి అప్పచెప్పడం దేనికి? సో మీ మీద నిజంగా తల్లిదండ్రులు మీరు చేసిన ఇన్వెస్టిగేషన్కి, మీరు చేసినటువంటి మీరు ఇచ్చిన రిపోర్ట్కి తల్లిదండ్రులకు నిజంగా సాటిస్ఫాక్షన్ అనేది ఉంటే వాళ్ళు వెళ్ళి అక్కడ బెంగాల్ సీఎంని కలవాల్సిన అవసరం వాళ్ళకి వచ్చేది కాదు కదా, బికాస్ ఆఫ్ యూ హైడింగ్ సంథింగ్ అని ఒక డౌట్ క్రియేట్ అనేది వాళ్ళలో రావడానికి కారణం ముఖ్యంగా మీరే పోలీస్ వ్యవస్థ. మీరు సరైనటువంటి రిపోర్ట్ పట్టించుకోలే, అంటే అందరు అమ్మాయిలు పడిపోతున్నారు, ఏదో లవ్ అఫేర్ అనుకున్నారో లేదంటే ఏదో అనుకున్నారో మీరు దాన్ని ఈజీగా తీసుకున్నారు. బట్ వాట్ ఈస్ ద మిస్టరీ? దాని వెనకదలు ఇలా ఎంతమంది ఆడపిల్లలను మీరు బలి తీసుకుంటారు, ఎంతమంది యువత బలి అయిపోవాలి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో? ఈ కేసు విషయంలో పోలీసులు బదిలీ అయ్యారని చెప్పవచ్చా సార్? ఒక సమస్య పరిష్కారం బదిలీయా అంటే పని ఓకే, ఈ కేసు విషయంలో కొన్ని పోలీసులు మేము ఒక బదిలీ చేశారంటే అంటే వాళ్ళ ఐపీఎస్ క్యాడర్ ఎందుకు పనికిరాదు అంటారా? అంటే అనవసరంగా మీరు వాళ్ళ తాలూకా ఏదైతే ఎక్స్పీరియన్స్ ఉందో
ఒక చిన్న కేసుని మీరు ఛేదించలేరు అంటే వాళ్ళ ఇన్నాళ్ళు బట్టి నుంచి వాళ్ళ సర్వీస్ వేస్ట్ అనే కదా. అంటే రెండు కోణాలుగా మనం ఆలోచించాలా. ఒకటి, ఈ రోజున ఇక్కడ సిపిగా బదిలీ వచ్చినటువంటి వ్యక్తి గతంలో ఆయనకి ఎంతో మంచి రికార్డు అనేది ఉండాలా? అక్కడ ఉంటేనే విశాఖపట్నం మీరు అనుకున్న విధంగా రాజధాని చేద్దాం అనుకున్న విశాఖ సిటీకి మీరు సిపిగా ఇచ్చారు అంటే అది కూడా ఎలాంటి టైంలో ఇచ్చారు? ఒక సరైనటువంటి గంజాయిలు పట్టుకోలేకపోవడం, రోజుకు ఒక మర్డర్ జరగడం, దొంగతనాలు దోపిడీలు జరుగుతున్న టైంలో విశాఖపట్నాన్ని శాంతి భద్రతలు కాపాడుతామో, ఎలక్షన్ మూమెంట్ దగ్గర పడింది, ఎలక్షన్స్ వస్తున్నాయి అని ఒక నమ్మకం మీద కదా మీరు ఆయనకి సిపిగా ఇచ్చారు. ఈ రోజున సిపిగా ఇప్పుడు మీరు బదిలీ చేసేస్తే ఆయన తాలూకు ఎక్స్పీరియన్స్ ఎందుకు పనికిరానట్టే కదా? అంటే మీ చెప్పు చేతల్లో లేరని బదిలీ చేస్తున్నారా, లేకపోతే ఆయన ఎక్స్పీరియన్స్ లేదని చెప్పని బదిలీ చేశారా, లేదంటే ఒక చిన్న కేసుని ఇన్వెస్టిగేషన్ చేయలేకపోయాడని చెప్పేసి అని ఆయన మీద ఒక రిమార్క్తో మీరు బదిలీ చేశారా? సీ, దెర్ ఈజ్ నో సొల్యూషన్ ఆఫ్ ది బదిలీ అండి. ట్రాన్స్ఫర్ ఈజ్ నాట్ ఎ సొల్యూషన్ ఫర్ ద కేస్. సో యూ షుడ్ గివ్ ద ఆన్సర్ టు ద పీపుల్. ఇక్కడ హోంశాఖ మంత్రి ఏం చేస్తున్నాడు, హోమ్ మినిస్టర్ ఏం చేస్తున్నారు, ఒక స్థానిక మినిస్టర్ ఏం చేస్తున్నాడు, అక్కడ ఆయన ఎక్కడ కూర్చున్నాడు, ప్రెస్ వాళ్ళతో ఎక్కడ మాట్లాడాడు? ఒక అమ్మాయికి కేసులు ఇలా జరిగితే, ఒక సెంట్రల్ నుంచి ఒక వేరే స్టేట్ నుంచి ఒక మినిస్టర్ ఇన్వాల్వ్మెంట్ అయితే, ఒక వేరే స్టేట్ నుంచి ఎమ్మెల్యేలు ఇన్వాల్వ్మెంట్ అయితే, స్థానికంగా ఉన్నటువంటి మినిస్టర్లు ఏం చేస్తున్నారు? వాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళు ఎవరిని కలిస్తారు, ఎవరితో మాట్లాడారు, కుటుంబంతో మాట్లాడారా, కుటుంబాన్ని పరామర్శించారా, హాస్టల్ని యజమానం చేస్తారా? ఇలా ఎన్నో హత్యలు జరుగుతున్న తరుణంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మంత్రులకి ఎందుకు పనికిరానటువంటి పరిస్థితులు ఈరోజు విశాఖపట్నం ఉందంటే, ఒక అమ్మాయి కేసును మీరు ఛేదించలేకపోయారంటే, ఈ రోజున ఎన్నో గంజాయి వ్యవస్థను మీరు నిర్మూలించలేకపోయారంటే, రేపొద్దున విశాఖపట్నాన్ని మీరు రాజధానిగా చేస్తామని చెప్పేసి అని ఇక్కడికి వచ్చి కూర్చున్నప్పుడు మీకు ఎటువంటి సెక్యూరిటీ ఉంది? ఈ రోజున పోలీసు వ్యవస్థ ఎంపీకే సెక్యూరిటీ ఇవ్వట్లేదని సొంత మీ ఎంపీ అని చెప్పాడు. మీ ఎంపీఎని కిడ్నాప్ చేసింది మీ యొక్క పోలీస్ వ్యవస్థ. మీరు ఎందుకు 48 గంటలు మీరు పట్టించుకునే పరిస్థితి ఈ రోజున విశాఖపట్నంలో ఏర్పడింది అంటే, దీన్ని తీసుకొచ్చి మీరు క్యాపిటల్ చేసి దీన్ని ఏమొద్దరిద్దాం అనుకుంటున్నారు? అంటే ఇక్కడ ఉన్నటువంటి భూములు దోచుకుంటున్నాము, ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థను దోచుకుంటున్నాము, యువతని గంజాయిలకు అలవాటు చేస్తున్నాము, మద్యపానానికి అలవాటు చేస్తున్నాము, యువతను పాడు చేస్తున్నామని చెప్పేసిన ఉద్యోగస్తు. ఇక్కడ పోలీసు వ్యవస్థ వైఫల్యం ఉంది, రక్షణ వ్యవస్థ సరైనటువంటి రీతిలో లేదు, మీరు వైఫల్యం చెందారు, స్థానిక మంత్రులు వైఫల్యం చెందారు, మాజీ మంత్రులు వైఫల్యం చెందారు, టోటల్గా హోమ్ మినిస్టర్ వైఫల్యం చెందాడు, టోటల్గా సీఎం వైఫల్యం చెందాడు. సో ఇక్కడ ఎటువంటి ఎవరికి కూడా భద్రత లేదు అని చెప్పేసి అని, ఈ యొక్క కేసే కాదు గతంలో కేసులు కాదు, మా దేవాలయాలకి ఇప్పటిదాకా మీకు రక్షణ కల్పించినటువంటి పరిస్థితి, మీరు ఏర్పడినటువంటి మనుషులకు మీరు కల్పించిన పరిస్థితి ఏర్పడింది. సో దెర్ ఇస్ 100% ఫెయిల్యూర్ ది సీఎం అండ్ హోమ్ మినిస్టర్ అండ్ పోలీసు వ్యవస్థ. సో యు ఆర్ క్రియేటింగ్ ఇన్ ద గేమ్ ప్లానింగ్. మీ చెప్పు చేతల్లో వాళ్ళు ఉంచుకుని ఈ రోజున ప్రపంచంలోనే భారతదేశంలోనే ఎంతో చక్కగా ఉన్నటువంటి పోలీసు వ్యవస్థని ఒక కీలిబొమ్మల్లో మీరు ఆడిస్తున్నటువంటి వ్యవస్థ ఈ రోజున మీ రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే దక్కింది. ఈ రోజున ప్రపంచంలో ఆంధ్ర పోలీస్ అంటే సెల్యూట్ కొడతారు సార్, మాతాలకు వాళ్ళు చాలామంది ఉన్నారు ఆంధ్ర పోలీస్ ఒక కానిస్టేబుల్ ఇద్దరు కంట్రీకి వెళ్తే ఎంత రెస్పెక్ట్గా చూస్తారు, బికాస్ ఆఫ్ దట్ ఈస్ ద రెస్పెక్ట్ ఆఫ్ ది ఇండియన్ పోలీస్ అండ్ ఆంధ్ర పోలీస్. మీ వల్ల వాళ్ళు ఎందుకు పనికి రాకుండా కేవలం డ్యూటీకి వచ్చే శాలరీస్ తీసుకునే వ్యవస్థను ఈ రోజున మీరు క్రియేట్ చేసినటువంటి ఘనత ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం మీ యొక్క మీకు మాత్రమే దక్కుతుంది వైసీపీ ప్రభుత్వానికి. ఇది ఈరోజు ఎజెండా చూసుకుంటే పూర్తిగా రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ నీరు గారిపోయిందని, ఒక్క కేసు విషయంలో ఎందుకు పోలీసు వ్యవస్థ ఇలా తయారైందంటూ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఇప్పటికైనా పోలీసు వ్యవస్థ సరైన విధిగా ఉండాలని చెప్పేసి అయితే డిమాండ్ చేస్తున్నారు. ఇది ఈరోజు ఎజెండా. కెమెరా పర్సన్ సుధాకర్ నాయుడు, ఆర్టీవీ విశాఖ నుంచి.